జీవితమస్తు సంచిక కార్యక్రమానికి స్వాగతం. ఈ దర్శినిలో శతావధాని అవధాన కిరీటి బిరుదాంకితులు శ్రీ ఆముదాల మురళి గారు ఎంతో చమత్కారంగా బట్టతల మీద రాసిన రెండు పద్యాలు, అంటే బట్టతల మీద ఖాళీ ఉన్న చోట రాసిన పద్యాలు అని కాదు, బట్టతల అనే అంశం మీద చాలా తమాషాగా చిన్న చిన్న పదాలతోటి అందరికీ తేలిగ్గా అర్థమయ్యేలాగా అసలు బట్టతల రావడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది ఒక పద్యంలోనూ, బట్టతల ఉన్నవారికి కలిగేటువంటి విపరీతమైన లాభాలేమిటి, వారికి ఉన్నటువంటి సౌలభ్యాలు సౌకర్యాలు ఇవన్నీ చమత్కారంగా వివరిస్తూ రాసినటువంటి పద్యాల్ని మీతో పంచుకుంటాను. ఆ పద్య చిత్రతని ఆ కందువ మాటల చమత్కారాన్ని ఆస్వాదిద్దామా? మొదటి పద్యంలో అసలు బట్టతల ఎందుకు వస్తుందో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మునిపెప్పుడో ఇలా చెప్పారు అంటూ కవిగారు చమత్కారంగా ఏమంటున్నారంటే, భార్యతో నిత్యము వాదించుచుండిన స్థిరముగానొక పని చేయకున్న అత్తగారింటిపై ఆధారపడుచున్న బావల వద్ద చేబదులుగొన్న తలకు మించిన ఎప్పు పది చోట్ల చేసిన తలనూనె కక్కుర్తి తొలగకున్న పరుల బాగును చూచి భరించలేకున్నా కానిదానికి చింత క్రమ్ముకొన్న దీర్ఘవైరంబు వెలయాలి తీట ఉన్న పాప చింతనయున్న ప్రకోపమున్న తాత తండ్రులకుండిన తప్పకుండా బట్టతల వచ్చునని మున్ను బ్రహ్మనుడివే. బట్టతల ఉన్నవాళ్ళకి లేనివాళ్ళకి అందరికీ సులభంగా అర్థమయ్యేలా అలతి అలతి పదాలతో ఎంత చక్కగా చమత్కరించారో కదా. మరొక్కసారి విందామా. భార్యతో నిత్యము వాదించుచుండిన స్థిరముగానొక పని చేయకున్న అత్తగారింటిపై ఆధారపడుచున్న బావల వద్ద చేబదులుగొన్న తలకు మించిన ఎప్పు పది చోట్ల చేసిన తలనూనె కక్కుర్తి తొలగకున్న పరుల బాగును చూచి భరించలేకున్న కానిదానికి చింత క్రమ్ముకొన్న దీర్ఘవైరంబు వెలయాలి తీట ఉన్న పాప చింతనయున్న ప్రకోపమున్న తాత తండ్రులకుండిన తప్పకుండా బట్టతల వచ్చునని మున్ను బ్రహ్మనుడివే. ఇక రెండో పద్యంలో బట్టతల ఉన్నవారికి లభించేవి లాభించేవి అనేకానేక సౌకర్యాలు చక్కగా చమక్కులుగా వివరించారు. అవేమిటంటే, తలనూనె రాసెడు తగులాటముండదు, క్షౌరశాలకు వెళ్ళు కర్మలేదు, పేలు కొంపలుగట్టు పెనుబాధ తప్పును చుండ్రు బాధలు తప్పి సుఖము కలుగు, పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ జుట్టింత దొరకదు పట్టుకొనగా, అద్దంబు దువ్వెనల అవసరమే లేదు పరవనితలు వెంటపడుట కల్ల, కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు తలకు స్నానంబు చేయుట సులభమౌను, ఇన్ని గణనీయ లాభంబు లెంచిచూడ బట్టతల గల్గువాడెపో భాగ్యశాలి. తల మీద వెంట్రుకలు లేకపోవడం వల్ల లాభాలు ఎన్నున్నాయో మరొక్కసారి లెక్క పెడదామా. తలనూనె రాసెడు తగులాటముండదు, క్షౌరశాలకు వెళ్ళు కర్మలేదు, పేలు కొంపలుగట్టు పెనుబాధ తప్పును చుండ్రు బాధలు తప్పి సుఖము కలుగు, పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ జుట్టింత దొరకదు పట్టుకొనగా, అద్దంబు దువ్వెనల అవసరమే లేదు పరవనితలు వెంటపడుట కల్ల, కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు తలకు స్నానంబు చేయుట సులభమౌను, ఇన్ని గణనీయ లాభంబు లెంచిచూడ బట్టతల గల్గువాడెపో భాగ్యశాలి. అవండి బట్టతల ఉన్నవారి గణనీయమైన అదృష్టాలు. చిన్న మనమేంటంటే, ఈ పద్యాల్లో ఉన్న చమత్కారాన్ని మాత్రమే ఆస్వాదించండి, దయచేసి పద్యాల మీద వెంట్రుకలు పీక్కండి. ఈ బట్టతల పద్యాలు శ్రీ ఆముదాల మురళి గారు ఎవరినీ ప్రత్యేకించి ఉద్దేశించి రాసినవి కావు అని నేను పూర్తిగా నమ్ముతూ ఈ వీడియోని జుట్టు ప్రియులందరికీ అంకితం చేస్తున్నాను. తెలుగువాడికి మాత్రమే సొంతమైన పద్య పరిమళాన్ని ఆస్వాదించారు కదా, ఈ లింకును దయచేసి అందరితోనూ పంచుకుని వారికి కూడా ఈ చమత్కారాన్ని అందించండి.
మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్ రూపంలో నమోదు చేయండి. మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జీవితమస్తు.